కేసీఆర్ కు ఇవాంకా షాక్. ఇదే తగిన శాస్తి అంటున్న ప్రతిపక్షాలు. తెలంగాణలో రెండు పండగలను ఒకే రోజు విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ సర్కార్ హైదరాబాద్ నగరానికి మరోసారి విశ్వఖ్యాతి తీసుకొచ్చింది. ఒకవైపు ఎన్నో ప్రత్యేకతలున్న మెట్రోను ప్రధాని చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ప్రత్యేక ఆకర్షణగా ప్రారంభమైన జీఈఎస్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలుగువారికి సాటిలేదని నిరూపించింది. ఇక ఇవాంకా వస్తున్న సందర్భంగా రోడ్లు మరమ్మతులు చేయటం, ఫుట్పాత్లు మెరిపించడం, ఫ్లైఓవర్లకు రంగులద్దడం వంటి వాటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందన్న విమర్శలను ప్రభుత్వం ఎదుర్కోక తప్పలేదు. మొన్నటి వర్షాలతో రోడ్లన్నీ పాడైపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోని సర్కారు ఇవాంకా కోసం ఆమె తిరిగే మార్గంలోని రోడ్లకు మాత్రమే మెరుగులు దిద్దడం ఈ విమర్శలకు కారణం. సరే, ఇలాంటి విమర్శలు ఎప్పుడూ ఉండేవే అని సరిపెట్టుకోవాల్సిందే. సోషల్ మీడియా ప్రాముఖ్యం అధికమైన ఈ రోజుల్లో విమర్శల పాలు కొంచెం ఎక్కువగానే ఉంది. సరే, దీన్ని లైట్ తీసుకుందాం. అయితే పట్టించుకోకుండా వదిలేద్దామన్నా వదిలేయలేని స్థాయిలో రాష్ట్రం పరువు పోయేలా ఓ విమర్శ కూడా ఇదే సమయంలో వైరల్ అవుతోంది. ఆ విమర్శతో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలో తల వంచుకుని నిలబడాల్సిన స్థితి తప్పడం లేదు. అంతర్జాతీయంగా అత్యంత ప్రాముఖ్యం ఉన్న జీఈఎస్ సదస్సు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అయితే ఈ సదస్సును మహిళా సాధికారత కోసం ఉద్దేశిస్తున్నట్లు ప్రకటించడమే రాష్ట్ర ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసింది. రాష్ట్రంలో, దేశంలో వివిధ రంగాలలో శక్తిమంతులుగా ఎదిగినా ఎదుగుతున్నా మహిళలు ఈ సదస్సులో భాగమయ్యారు. అయితే ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకే ఒక్క లోపం వెంటాడింది. అదే కేసీఆర్ క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అందరి ముందు ముఖ్య అతిథిలా భావిస్తున్న ఇవాంకా మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంటే క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేని లోటు స్పష్టంగా కనిపించింది. దాన్ని గమనించిన నెటిజన్లు ఊరుకుంటారా? మహిళా సాధికారత పేరుతో ఎంతోమంది మహిళామణులు పాల్గొంటున్న అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేదే, ఇదెక్కడి మహిళా సాధికారత అంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. నిజానికి రాష్ట్ర క్యాబినెట్లో ఒక్క మహిళ కూడా లేని అంశంపై ఎప్పటినుంచో విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అయినా వాటిపై ముఖ్యమంత్రి ఏ రోజు సీరియస్ గా స్పందించలేదు. విపక్షాల విమర్శలను కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో, పైగా మహిళా సాధికారత ప్రధానాంశంగా జరుగుతున్న సదస్సు సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకి రావడం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. ప్రధాన మీడియాలో దీని గురించి వార్తలు లేకపోయినా సోషల్ మీడియాలో విమర్శలు వైరల్ అవుతుండటంతో విషయంపై సీరియస్ గానే చర్చ నడుస్తోంది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు వందల కోట్లు వెచ్చించి సదస్సు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇలాంటి విలువైన విమర్శలను సద్విమర్శలుగా తీసుకుంటుందో లేదో చూడాలి. అయితే ఈ సదస్సుతో కేసీఆర్ క్యాబినెట్లో మహిళలు లేకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం మరోసారి నవ్వుల పాలైంది అనేది మాత్రం నిజం. దీంతో కేసీఆర్కి తగిన శాస్తి జరిగింది అని సంబరపడిపోతున్నాయి ప్రతిపక్షాలు. ఈ సదస్సు తర్వాతైనా కేసీఆర్ క్యాబినెట్లో మహిళా సాధికారత వస్తుందేమో అన్న సోషల్ మీడియా కామెంట్లు నిజమవుతాయో లేదో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.